మౌత్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ప్రజెంట్ నాకు ఎట్లాంటి అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. సో ఆర్డర్ పెడితే మేము కొరియర్ కూడా చేస్తాము, ట్రాన్స్పోర్ట్ చేస్తే కస్టమర్స్ ఉంటుంది. ఇన్ కేస్ 5,000-6,000 బిల్ ఉంటే మేము వచ్చి కొరియర్ డెలివరీ ఇస్తాం. చిన్న లీటర్ బాటిల్ నుంచి డెలివరీ చేస్తాం, మేము కొరియర్ చేస్తాము చెప్తే. సో మిల్లెట్స్ కూడా బాలన్ సార్ పంపిస్తారు త్రూ కాదరల్ సార్ నుంచి లింక్ మొత్తం. అది తాటి బెల్లం కూడా అట్లే వచ్చేస్తుంది, బ్రౌన్ షుగర్ కానీ ఇవన్నీ అట్ల నుంచి లింక్ వస్తుంది. హానీ కూడా ప్యూర్ ఉంటుంది, గీ ఉంటుంది. సో నా దగ్గర తీసుకున్న వాళ్ళు ఎట్లాంటి ల్యాబ్ టెస్ట్ అని చేసుకోవచ్చు అంత గ్యారంటీగా చెప్తున్నాను. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మన ఛానల్లో వీడియోస్ని చూడటం ఫస్ట్ టైం అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఆలస్యం చేయకుండా మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో అనేది అందరికీ థంబ్నైల్ చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది కదండి. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ని, అంటే మన చెక్క గానుగలో నూనెని సహజ సిద్ధంగా ఎలా తయారు చేస్తారు అనేది మనం ఈరోజు చూద్దామండి. ఇక్కడ మనం కనిపిస్తున్నట్లుగానే ఒకే నూనెను తరచుగా వాడకూడదు, నూనెను ఎప్పుడూ చేంజ్ చేసి వాడుతూ ఉండాలి అని మనలో చాలామందికి తెలుసండి. అలానే ప్రస్తుత కాలంలో మన ఆరోగ్యం, అందులోనూ మనం తీసుకునే ఆహారం గురించి ఆలోచించాల్సిన అవసరం అనేది చాలా ఉంది అని మనందరికీ తెలిసిందే కదండి. సో ఇందులో భాగంగా మనం తీసుకునే ఆహారంలో అతి ముఖ్య పదార్థమైన నూనెను కల్తీ లేకుండా సహజ సిద్ధంగా న్యాచురల్గా ఎలా తయారు చేస్తారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అలానే మార్కెట్లో దొరికే ఆయిల్స్ని మనం యూజ్ చేస్తే కనుక దానిని ఎక్కువ హీట్ దగ్గర వాళ్ళు నూనెను తయారు చేస్తారు కాబట్టి మనం ఇప్పుడు చూసే కోల్డ్ ప్రెస్డ్ గానుగులో కనుక నూనెను మనం తీసుకుంటే, అంటే వీళ్ళు తక్కువ డిగ్రీస్ వద్ద నూనెను తయారు చేస్తారు కాబట్టి దీనిలో పోషక విలువలు అనేవి నశించకుండా అలానే ఉంటాయి, హెల్త్ పరంగా కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని మనలో చాలామంది ఈ ఆయిల్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటున్నారు అని మనందరికీ తెలిసిందే అండి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లు ఈ చెక్క గానుగలో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ని తయారు చేయడానికి వీళ్ళు పల్లీలను వేశారండి. ఇవి 10 కేజెస్ పల్లీలను ఈ విధంగా ఈ మిషన్లో వేస్తే కనుక ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి. సో 10 కేజెస్కి 4 కేజెస్ ఆయిల్ అనేది వస్తుంది అని చెప్తున్నారండి. ఇదే మిషన్లో వీళ్ళు పల్లీలు, అలానే కోకోనట్ కొబ్బరి నూనె కానీ, ఆముదం ఆవ నూనె కానీ, వీళ్ళు అదేవిధంగా సన్ఫ్లవర్ ఆయిల్, అదే కుసుమ నూనె, ఇలా చాలా రకాల ఆయిల్స్ని ఇదే మిషన్లో మేము తయారు చేస్తాము అని చెప్తున్నారండి. అలానే మనకి ఈ విధంగా పౌడర్ లాగా అయ్యాక దీనిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలి అని చెప్తున్నారు. వాటర్ యాడ్ చేస్తే కనుక ఆయిల్ తయారవదు, యాడ్ చేయకపోతే అని చెప్తున్నారండి. అలానే చూసినాం కదండి ఇక్కడ 40 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది మనకి ఈ విధంగా ఫామ్ అవుతుంది, పైన మనకి కనిపిస్తుందండి. ఇలా కనిపించిన తర్వాత మాత్రమే దీనిని వీళ్ళు బయటకు ఈ విధంగా ఆపేసి మనకి వీళ్ళు ఆయిల్ అనేది బయటకు తీస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఇలా ఓపెన్ చేసి ఒకసారి ఆయిల్ అంతా ప్రిపేర్ అయిపోయింది అనుకున్నాక ఇలా ఓపెన్ చేసి దీనిలో పల్లీలు వేశారు కదండి. సో ఈ పల్లీ నూనెని మనం పల్లీలు తీసుకువెళ్ళినా కానీ కిలోకి 30 రూపీస్ తీసుకుంటాము అని చెప్తున్నారండి. ఎలా అయినా మనకి రెండు విధాలుగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఈ విధంగా ఆయిల్ మొత్తం మనకి బయటకు వస్తుందండి 40 మినిట్స్ తర్వాత. ఇలా చూసినాం కదండి ఎంతో సహజ సిద్ధంగా న్యాచురల్గా తయారయ్యే మన పల్లి ఆయిల్ని. సో మన నూనె మన కళ్ళ ముందే అన్నట్లు మనం ఈ విధంగా తయారు చేసుకున్న నూనెని మన వంటలు చేసే టైంలో యూస్ చేస్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఆయిల్ ఉంది అనిపిస్తే కనుక వీళ్ళు ఈ విధంగా ఒక్కసారి మిషన్ని రొటేట్ చేస్తాము అని చెప్తున్నారు. ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అని చెప్తున్నారండి. సో ఇలా వచ్చిన ఆయిల్ని ఎప్పుడూ కూడా వాటర్ బాటిల్స్ లేదు అంటే ప్లాస్టిక్ కంటైనర్స్లో స్టోర్ చేస్తే కనుక దానిలో ఉన్న పోషక విలువలు అనేవి వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. సో ఎప్పుడూ కూడా స్టీల్ ఐటమ్స్లోనే లేదు గాజు ఐటమ్స్లో స్టోర్ చేసుకోవాలి అని చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్నట్లుగా వీళ్ళు ఈ విధంగా స్టీల్ కంటైనర్స్లోకి తీసి ఇలా స్టోర్ చేస్తాము అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసినాం కదండి ఆయిల్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఇది మనకి కొబ్బరి నూనె అండి, ప్యూర్ అని చెప్తున్నారు. దీన్ని అన్ని రకాల డైట్స్కి, విఆర్కే డైట్స్కి కూడా చాలామంది ఇక్కడ నుంచి తీసుకువెళ్తారు అని చెప్తున్నారండి. 500 రూపీస్ కిలో చెప్తున్నారు. సో ఇక్కడ కురిడి నుంచి తయారు చేస్తారు అని చెప్తున్నారండి. ఈ కురిడి అనేది మనకి 9 మంత్స్ చెట్టు మీద తర్వాత 2 మంత్స్ బయట ఉంచాక వాటర్ ఇంకిపోయాక దాని నుంచి ఆయిల్ తీయడం వల్ల చాలా ప్యూర్గా ఉంటుంది. సో దానివల్ల బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నారండి వీళ్ళైతే.
అలానే నెక్స్ట్ మనము సన్ఫ్లవర్ ఆయిల్ని చూస్తున్నామండి. ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో సన్ఫ్లవర్ ఆయిల్ కూడా సేమ్ ఇదే మిషన్లో మేము తయారు చేస్తాము అని చెప్తున్నారండి. ఇలా సన్ఫ్లవర్ గింజలు ఉంటాయని చూపిస్తున్నారు వీళ్ళు. అలానే తెల్ల నువ్వులు అండి, నువ్వుల్లో కూడా వీళ్ళు తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు దాని నుంచి కూడా తీస్తాము అని చెప్తున్నారు. ఇదే కాకుండా కుసుమ నూనె అండి, ఇవి కుసుమ గింజలు అని చూపిస్తున్నారు. ఈ విధంగా కుసుమల నుంచి కూడా కుసుమ నూనెను కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు వంటల్లో అని చెప్తున్నారండి. ఇది కూడా లీటర్స్ లెక్క ఉంటుంది అంటున్నారు, 350 రూపీస్ ఉందండి. సో మనకి ఆయిల్ తయారైపోయాక వేస్ట్ అంతా ఈ విధంగా వస్తుంది అని చెప్తున్నారు. ఆయిల్సే కాకుండా వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్స్లో, అలానే ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్లో, మిల్లెట్స్లో ఉన్న వాటిని కూడా ఇప్పుడు వీళ్ళ మాటలోనే విందామండి. ఇది వచ్చేసి బ్రౌన్ షుగర్ అండి, సల్ఫర్ ఫ్రీ, సల్ఫర్ ఉండదు. వైట్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే 16 టైప్స్ ఆఫ్ కెమికల్స్ దాంట్లో కలుస్తాయి, దీంట్లో ఉండవు. షుగర్ పేషెంట్ కూడా హ్యాపీగా పడుకొచ్చింది. కిలో ఎంత? ఇది బేస్డ్ ఉంది మేడం క్వాలిటీ బట్టి, 120 ఉంది, 70-80 రూపీస్ కూడా ఉంటుంది. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, ఆర్గానిక్ బెల్లం. ఇది ఇది 110 కంది. సో మొత్తం స్టాక్ అంతా సార్ వాళ్ళ సప్ నుంచి, కాగరల్ సార్ ఉన్నారు కదా అక్కడ నుంచి వాళ్ళ లింక్స్ ఉన్నాయి, త్రూ వాళ్ళ త్రూనే వస్తుంది మనకి. ఆర్గానిక్ బెల్లం ఇది, ఆర్గానిక్ బెల్లం పౌడర్. పామ్ షుగర్ ఇది ప్యూర్ ఉంటుంది, మీరు ఏ లాక్టేషన్ చేసుకోవచ్చు. ఇది కేజీ 400 తోట. నెక్స్ట్ ఇది న్యాచురల్ కుంకుమ. ఓ చెప్పండి, ఇది వచ్చేసి న్యాచురల్ కుంకుమ, ఇది సో కెమికల్ ఫ్రీ ఉంటుంది దీంట్లో. సో నెగిటివ్ ఎనర్జీ, ఇది రాక్ సాల్ట్ ల్యాంప్ అని అంటారు, నెగిటివ్ ఎనర్జీ కోసం మనం వాడతాం ఇది. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది, రేడియేషన్ ఫ్రీ ఉంటుంది. మనం సిస్టమ్ దగ్గర పెట్టుకోవడం వల్ల రేడియేషన్ అనేది అవాయిడ్ ఉంటుంది. మైండ్ బూస్టర్ అనేది పిల్లలు కానీ పెద్దలు వాడుకోవచ్చు. ఇది సర్టిఫైడ్ కంపెనీ, బ్రాహ్మీ కంపెనీ ఉంది, ఆల్మోస్ట్ చాలా మంది తెలిసి ఇది యూజ్ చేస్తున్నారు. మైండ్ బూస్టర్ ఇమ్యూనిటీ పవర్ కోసం. ఆమ్లాస్ ఇవి, దీంట్లో ఫ్లేవర్స్ ఉంటాయి, సాల్టెడ్ స్వీట్ అని ఉంటుంది, ఇలా ఉంటుంది. తాటి బెల్లం ఉంది, ఆర్గానిక్ తాటి బెల్లం. గమ్ ఇది బంక అంటారు కదా, ఆర్గానిక్ బెల్లం టీ పొడి, కారం పొడి, కారం పొడి, పల్లీల కారం పొడి, మెంతి కూర కారం పొడి ఉంటుంది. ఇది బ్లాక్ సాల్ట్ అండి. సో ఇది వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి, కాల్షియం, ఐరన్, జింక్ అనేది ఉంటుంది బాడీలో. ధనియా పౌడర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారం మ్యానుఫ్యాక్చరింగ్, లెట్స్ అరికలు, సామలు, ఊదలు, అండ్ కొర్రలు, కొర్రలు ఉంటుంది. ఇవన్నీ మైసూర్ నుంచి డాక్టర్ బాలన్ సార్, సారీ బాలన్ సార్ పంపిస్తారు, కాదర్వల్లి సార్ నుంచి సప్లై. ఇవన్నీ ఈ బ్రౌన్ రైస్ అండి. ఇది సో పిండి కూడా మేమే పడతాం, చపాతి కూడా మాదే ఉంటుంది. న్యాచురల్ గ్రెయిన్స్, కొన్ని ఆర్గానిక్ ఉన్నాయి, కొన్ని ఆర్గానిక్ కానివి ఉన్నాయి దీంట్లో. సో ఇప్పటివరకు చూసాం కదండి మనం శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి పిండి గిర్ని అండి. విజయేందర్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో, ఆయన మాటల్లో విన్న కొన్ని ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ కానీ, అలానే ఆయిల్ని ఎలా తయారు చేస్తారు, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేది, గానుగ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో చూసామండి. ఇదే కాకుండా మనకి వీళ్ళ దగ్గర మిల్లెట్స్లో అండి, కాదర్వల్లి సార్ నుంచి, మైసూర్ నుంచి డైరెక్ట్గా వస్తాయి అని చెప్తున్నారు. సో మిల్లెట్స్లో కూడా వీళ్ళ దగ్గర చాలా రకాలు ఉన్నాయండి. ఇలా మిల్లెట్స్లో కొర్రలు, ఊదలు, సామలు, అలా ఇవే కాకుండా మనకి ఇప్పుడు మోడర్న్ లైఫ్ స్టైల్లో మనము ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసి చాలామంది ఇలా ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ ఐటమ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఆ విధంగా తాటి బెల్లం కానీ, ఆర్గానిక్ బెల్లం కానీ, బెల్లం పౌడర్ అండి, అలా అదే కాకుండా బ్రౌన్ షుగర్, అలా
చాలా రకాలండి, ఏది కావాలి అన్నా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇదే కాకుండా వాళ్ళు డైరెక్ట్ కొరియర్ కూడా చేస్తాము అని చెప్తున్నారండి. సో మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తామని చెప్తున్నారండి. సో ఆయిల్స్ గురించి, ఇలా ఫుడ్ ఐటమ్స్ గురించి చూసే వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ లైక్ చేస్తారు అనుకుంటున్నా అండి. మీకు నచ్చినట్లయితే నీడ్ఫుల్ అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.